ఇవాళ ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 13,326 గ్రామ పంచాయతీలలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. అటు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. రాష్ట్రంలో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపడమే లక్ష్యంగా గ్రామ సభలకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహిస్తోంది. స్వర్ణ పంచాయతీ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్లు అధ్యక్షత వహించనున్నారు. విద్యుత్, తాగునీరు కనెక్షన్లు, మరుగుదొడ్లు, ఎల్పీజీ కనెక్షన్స్ సమస్యలకు ప్రాధాన్యమిస్తూ ఈ సభలు జరగనున్నాయి. అలాగే గ్రామాలకు ఉమ్మడి సౌకర్యాలైన తాగునీటి సరఫరా పథకం, డ్రైనేజీ, ద్రవ వ్యర్థాల నిర్వహణ, వీధి లైట్లు, సీసీ రోడ్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, అన్ని గ్రామాలకు, గ్రామాల నుంచి మార్కెట్లకు, సమీప నగరాలకు రహదారి సౌకర్యంపై చర్చ జరగనుంది. గ్రామ సభలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది, గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. స్వర్ణ గ్రామ సభల పేరుతో వీటిని నిర్వహించబోతున్నారు. ఈ మధ్యాహ్నం చంద్రబాబు, ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ ఉదయమే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఇప్పుడే బయలుదేరి తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి రైల్వే కోడూరు నియోజకవర్గంలో మైసూరువారిపల్లిలో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. గ్రామ సభల ద్వారానే గ్రామాలకు సంబంధించిన సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేది ఈ ఎన్డీఏ సర్కారు ఆలోచనలా కనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారు. ఏదైతే గ్రామీణాభివృద్ది శాఖలో డైరెక్టర్గా ఏదైతే కృష్ణతేజ ఇప్పుడు వరకు కూడా కేరళలో పనిచేసి వచ్చారు. కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉంది. అక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుందనే రిపోర్టు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అదే విధమైన విధానాన్ని ఏపీలో కూడా అనుసరించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా చర్చించి గ్రామ సభలకు ఆయన అనుమతి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ శుక్రవారం ఒక్కరోజు మొత్తం కూడా గ్రామ సభలు జరగబోతున్నాయి. గ్రామ సభల్లో పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన జరగబోతున్నాయి. ఏదైతే ఆ పంచాయతీలో ఉన్న సమస్యలన్నీ కూడా గ్రామ సభ తెలుసుకోబోతుంది. ఇప్పటికే ఎన్ఆర్జీఎస్ ద్వారా ఫండ్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పూర్తిగా వినియోగించుకోవాలి, గ్రామ సమస్యలు గ్రామ సభ ద్వారా తెలుసుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆలోచనలా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా 13,000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఈరోజు గ్రామ సభలు జరగబోతున్నాయి. ధనలక్ష్మి, రవిచంద్, గ్రామ సభల ఫార్మాట్ ఏంటి, అసలు కార్యక్రమం ఏ విధంగా జరగబోతోంది? అంటే ప్రతి గ్రామంలో కూడా ఈరోజు గ్రామ సభ జరగబోతుంది. స్థానిక ప్రజా అంటే సర్పంచి ఆధ్వర్యంలో ఈ గ్రామ సభ అధ్యక్షత వహిస్తారు సర్పంచి. నేపథ్యంలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా హాజరవుతారు. ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఏదైతే గ్రామానికి సంబంధించిన సమస్యలను ఆ ప్రజలు మొత్తం కూడా అందరూ చర్చించుకొని గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని గ్రామ సభలో ఐడెంటిఫై చేస్తారు. ఆ తర్వాత వాటిని 4 విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. గ్రామంలో మౌలిక వసతులకు సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే తాగునీరు కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా ఏదైతే అనేక సమస్యలు రోడ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అనేక అంశాలకు సంబంధించి వివిధ విభాగాలుగా అంటే వ్యవసాయానికి సంబంధించి కూడా అక్కడ ఇంకుడు గుంతలు కావచ్చు, అనేక విధాలుగా గ్రామానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటినీ కూడా 4 విభాగాలుగా విభజించారు. అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ ద్వారా జరిగే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటి కూడా గ్రామ అభివృద్ధి కూడా లింక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా గ్రామ సభ నిర్వహించి గ్రామంలో ఉన్న సమస్యల్ని ఐడెంటిఫై చేస్తారు. ఎందుకంటే గ్రామస్తులు అందరూ కలిసి ఆ సభలో కూర్చుంటారు. ఆ గ్రామంలో ఉన్న సమస్యలను ఎవరైతే ప్రతినిధి ఉంటారో, ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి, వారందరూ కూడా నోట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత వాటిని పరిష్కరించే విధంగా వారైతే ఆ పనిని ప్రారంభించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏదైతే పంచాయతీరాజ్ వ్యవస్థ కొంత గత 5 సంవత్సరాలకు కూడా ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకున్న పరిస్థితి లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థ, గ్రామీణాభివృద్ది వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ వ్యవస్థని
బలోపేతం చేస్తేనే పంచాయతీలు బాగుంటేనే గ్రామాలు బాగుంటేనే మొత్తం కూడా అభివృద్ధి అనేది జరుగుతుందనేది కూటమి అభిప్రాయంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే వీరి సంస్కరణల అమలు గ్రామ స్థాయి నుంచి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ అయితే చొరవ తీసుకున్నారని చెప్పుకోవచ్చు. కేరళ తరహా పంచాయతీరాజ్ అభివృద్ది ఆంధ్రప్రదేశ్ లో జరగాలి. గ్రామాలు ఏదైతే గ్రామాల పట్టుకొమ్మలు లాంటివి, దేశ అభివృద్ధి కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, గ్రామాల అభివృద్ధి చెందితేనే అది సాధ్యమవుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో గ్రామ సభల ద్వారా ప్రజల నుంచే వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలనేది పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ గా కనిపిస్తుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కావచ్చు, అనేక నిధులు ఏదైతే పంచాయతీలకు వస్తుంటాయి, కానీ గత 5 సంవత్సరాలుగా పంచాయతీ నిధులను కూడా పక్కదారి పట్టించి వారికి రూపాయి కూడా కేటాయించలేదని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో పంచాయతీలను బలోపేతం చేస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన నిధులు కూడా కేంద్రం నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చి పంచాయతీల్లోనే ఖర్చు పెట్టి ఏదైతే గ్రామ సభల ద్వారా తీర్మానించిన పనులకే మేము వెచ్చిస్తామని కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. ఈ నేపథ్యంలో ఒక ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమంగా మనం చెప్పవచ్చు. గ్రామ సభల ద్వారానే వారి సమస్యలు తెలుసుకుని వారిని తీర్చే విధంగా కూడా కూటమి ప్రభుత్వం అయితే పనిచేస్తుందని చెప్పవచ్చు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ రవిచంద్ర.